రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది స్మార్ట్ సిటీస్ మిషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మార్చి వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సీఎం రేవంత్ రెడ్డి వినతిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం స్మార్ట్ సిటీస్ మిషన్ పనుల గడువును పొడిగించింది ఈ నెల ఇరవై నాలుగున ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసి స్మార్ట్ సిటీస్ మిషన్ కాలపరిమితిని పెంచాలని కోరారు దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్రం మరో ఏడాది పాటు స్మార్ట్ సిటీస్ ను పొడిగించింది గత ఒప్పందం ప్రకారం స్మార్ట్ సిటీస్ మిషన్ కాలపరిమితి ఆదివారంతో ముగిసింది కానీ వరంగల్ కరీంనగర్ నగరాల్లో స్మార్ట్ సిటీస్ మిషన్ పనులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి స్మార్ట్ సిటీ పథకం కింద కరీంనగర్లో రెండు వందల ఎనభై ఏడు కోట్లతో చేపట్టిన ఇరవై రెండు పనులు వరంగల్ లో ఐదు వందల పద్దెనిమిది కోట్ల వ్యయంతో చేపట్టిన అరవై ఆరు పనులు ఇంకా కొనసాగుతున్నాయి కాలపరిమితి ముగియడంతో పనులు నిలిచిపోయే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కలిసి గడువు పెంచాలని కోరారు సీఎం విజ్ఞప్తికి స్పందించిన కేంద్రం స్మార్ట్ సిటీ ను రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు పొడిగిస్తూ లేఖ రాసింది వీలైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేయాలని సూచించింది రెండు వేల పదిహేనులో కరీంనగర్ కు స్మార్ట్ సిటీలో అవకాశం కల్పించారంటూ అప్పటి సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు రెండు వేల పదిహేడులో కరీంనగర్తో పాటు వరంగల్ లోని రెండు కార్పొరేషన్లను స్మార్ట్ సిటీలో చేర్చి విడతల వారీగా నిధులను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం ముందుగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేషన్ ఫండ్ కింద రెండు వందల కోట్లను విడుదల చేయగా ఆ తర్వాత ఏటా వంద కోట్లను విడుదల చేసింది అయితే కరీంనగర్ వరంగల్ స్మార్ట్ సిటీల భాగంగా చేపట్టిన నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు రోడ్ల నిర్మాణం అత్యాధునిక వసతులతో కూడిన బస్ షెల్టర్లు ట్రాఫిక్ సిగ్నల్స్ తో పాటు తొంభై నాలుగు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయలతో కమాండ్ కంట్రోల్ వ్యవస్థ చెత్త సేకరణ పాయింట్లు డంపింగ్ యార్డ్లు స్మార్ట్ డస్ట్బిన్లు ప్రాంతంలో మ్యాపింగ్ చేసే పనులు ప్రారంభించారు పార్కులు సోలార్ సిస్టమ్ వంటి పనులను కోట్లాది రూపాయలతో పనులు చేపట్టారు అయితే వీటిలో గడువు ముగిసే నాటికి ఆశించిన స్థాయిలో పనులు పూర్తి కాలేదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఐదున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ మిషన్ అమలు బాధ్యతను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రాజెక్టులో భాగంగా మొట్టమొదటిగా వంద నగరాలను ఎంపిక చేశారు ఈ వంద నగరాలను అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నుకోవడం జరిగింది ప్రధాన మౌలిక సదుపాయాలు స్వచ్ఛమైన స్థిరమైన పర్యావరణం అధిక నాణ్యత గల జీవనాన్ని అందించే నగరాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పథకం ప్రవేశపెట్టారు తెలంగాణ నుంచి వరంగల్ హైదరాబాద్ కరీంనగర్ జిల్లాలు ఎంపికయ్యాయి